ఈరోజు మన ఛానల్లో మనం సబ్స్క్రైబర్స్ని ఎలా హైడ్ చేసుకోవాలనేది చూసేద్దాం ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్స్ని హైడ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు మన ఛానల్లో ఎలా చేయాలి అని, ఫస్ట్ అయితే యూట్యూబ్ ఓపెన్ చేశాను, కార్నర్లో ఛానల్ సింబల్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తే యువర్ ఛానల్ ఆప్షన్ కనిపిస్తుంది, అది చేయగానే సబ్స్క్రైబర్స్ అయితే ఇప్పుడు మీకు కనిపిస్తున్నారు. ఈ సబ్స్క్రైబర్స్ కనిపించకుండా ఎలా చేయాలంటే మొత్తం బ్యాక్ వచ్చేసాను, క్రోమ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, క్రోమ్ క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే సెర్చ్ ఆర్ టైప్ వెబ్ అడ్రస్ అని ఉంది, అక్కడ సెర్చ్ చేయాలి www.youtube.com అని సెర్చ్ చేస్తే మనకి ఇలా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది మొబైల్ ఇంటర్ఫేస్. దీన్ని డెస్క్టాప్ మోడ్లో కన్వర్ట్ చేయాలంటే కార్నర్లో సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి త్రీ డాట్స్ మీద డెస్క్టాప్ సైట్ ఎనేబుల్ చేసుకున్నాను. ఇప్పుడు సిస్టంలో ఎలా ఉందో మనకి అలా కనిపిస్తుంది అన్నమాట డెస్క్టాప్ మోడ్ ఆన్ చేయడం వలన. ఇలా డెస్క్టాప్ మోడ్ ఆన్ చేశాక మనం జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, కార్నర్లో నా ఛానల్ లోగో కనిపిస్తుంది మీకు, ఇక్కడ మన ఛానల్ లోగో అక్కడ కనిపిస్తుంది. దీంట్లో యువర్ ఛానల్ పర్చేజ్ యూట్యూబ్ స్టూడియో స్విచ్ అకౌంట్ సైన్ అవుట్ ఉంటుంది, యూట్యూబ్ స్టూడియో అనే ఆప్షన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయగానే మన ఫోన్లో ఇలా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇటు లెఫ్ట్ సైడ్ కార్నర్లో చూసినట్టయితే మీకు ఈ ఆప్షన్స్ వస్తాయి. కిందకి స్క్రోల్ చేస్తే కింద సెట్టింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, అది క్లిక్ చేయగానే జనరల్ ఛానల్ అప్లోడ్ డిఫాల్ట్స్ పర్మిషన్ కమ్యూనిటీ అగ్రిమెంట్స్ ఈ ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో ఛానల్ అనే సింబల్ని మనం ఛానల్ అనే దాన్ని క్లిక్ చేయాలి. ఈ ఛానల్ క్లిక్ చేయగానే మనకి బేసిక్ ఇన్ఫో, అడ్వాన్స్డ్ సెట్టింగ్, ఫ్యూచర్ ఎలిజిబిలిటీ త్రీ ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో మిడిల్లో అడ్వాన్స్డ్ సెట్టింగ్ ఉంది కదా, అడ్వాన్స్డ్ సెట్టింగ్ని ఆన్ చేసుకోండి. కిందకి స్క్రోల్ చేయగానే మనకి మొత్తం సబ్స్క్రైబర్ కౌంట్ అని వస్తుంది కదా, డిస్ప్లే ద నెంబర్ ఆఫ్ పీపుల్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, డిస్ప్లేలో ఉంది కాబట్టి డిస్ప్లే వస్తుంది. ఇప్పుడు ఆఫ్ చేయాలి కాబట్టి అది ఆఫ్ చేసేసాను, అది రైట్ మార్క్ పోయింది కదా. ఇప్పుడు దీనికి వచ్చాక కార్నర్లో క్యాన్సిల్ సేవ్ అనే ఆప్షన్స్ ఉంటాయి, సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేశాను. ఇప్పుడు సబ్స్క్రైబర్స్ హైడ్ అయిపోయారు. ఒకసారి మీకు ఛానల్ ఓపెన్ చేసి మళ్ళీ చూపిస్తాను, యూట్యూబ్కి వెళ్ళేసి యువర్ ఛానల్కి వెళ్ళండి అంటే నా ఛానల్ వస్తుంది కదా, ఇప్పుడు సబ్స్క్రైబర్స్ కనిపించారు చూసారు కదా ఫ్రెండ్స్. కావాలి అంటే వెనక్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి చూడండి వీడియో, మీకే అర్థమవుతుంది. ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా సబ్స్క్రైబర్స్ని మనం హైడ్ చేసుకోవచ్చు. కొంతమంది సబ్స్క్రైబర్స్ని హైడ్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, మొబైల్లో చేసుకోలేమా అని డౌట్స్ చాలామంది ఉంటే చాలామంది నాకు కాల్ చేసి అడిగారు కాబట్టి నేను ఈ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. సబ్స్క్రైబర్స్ని ఇలా కౌంట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి క్రియేటివ్ కీర్తి శివ ఛానల్. ప్లీజ్ గివ్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్ ఫ్రెండ్స్. ఇలా టెక్ వీడియోస్ కానీ ఏ వీడియోస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను.